కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన పంజాబ్ కింగ్స్ చివరి బంతికి ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో ఆఖరి బంతి వరకు తీసుకెళ్లిన పేసర్ హర్షదీప్ సింగ్ పై పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. చివరి వరకు కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరం ఉండగా హర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన నేపథ్యంలో రింకు సింగ్ ఓవర్ కొట్టి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ మ్యాచ్లో ఓటమి చవి చూసినందుకు చాలా బాధగా ఉందని, ఈడెన్ గార్డెన్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదని, కానీ కోల్కతా నైట్ రైడర్స్ మాకంటే బాగా ఆడారు, అయితే హర్షదీప్ సింగ్ మాత్రం అద్భుతమైన ప్రయత్నం చేశాడు, మ్యాచ్ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లాడు, కాబట్టి మేము ఓడిన క్రెడిట్ మాత్రం హర్షదీప్ సింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు అడ్డుకునేందుకు మా జట్లో మంచి ఆఫ్ స్పిన్నర్లు లేరు అని చెప్పాడు శిఖర్ ధావన్. ఈ మ్యాచ్ అనంతరం పాయింట్స్ టేబుల్స్లో పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచి 7వ స్థానంలో ఉండగా, కోల్కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచి రన్ రేట్తో 5వ స్థానంలో చేరుకుంది.